వడ్లపై రాష్ట్ర సర్కార్ తప్పుడు ప్రచారం హుజూరాబాద్ ఓటమితో కేంద్రంపై కేసీఆర్ అబద్ధాలు పీయూష్ గోయల్ ఉప ఎన్నికల్లో ఓడించాలని రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు బాల్డీ రైస్ ఇవ్వబోమని ముందే ఒప్పుకున్నారు ఇప్పుడేమో రాజకీయాలు చేస్తున్నారు పోయినేడాది కోటా బియ్యమే ఇంకా అయ్యలే రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకుంటామన్న కేంద్ర మంత్రి ఆయన అట్లంటే వడ్లపై క్లారిటీ ఇస్తేనే ఢిల్లీ నుంచి పోతాం గోయల్ తో భేటీలో రాష్ట్ర మంత్రులు వానాకాలంలో మిగిలిన వడ్లను కొనాలి రాతపూర్వకంగా హామీకి డిమాండ్ ఢిల్లీ నుంచి కదలరాట ఇల్లు వీళ్ళు ఇన్ని రోజులు కట్టలు కట్టి పడేసిరు ఇప్పుడు ఢిల్లీకి పోయి ధర్నాలు చేస్తున్నారు ఒకటే విషయం అడుగుతున్నాం కేసీఆర్ ఈ వరి మీద మాట్లాడక ఎన్ని రోజులు అవుతుంది ఎక్కడ పోయిండు కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడతా రోజు మాట్లాడతా అన్న ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు మొన్నటిదాకా ఎమ్మెల్సీ ఎలక్షన్లో దాని మీద రివ్యూలు పెట్టుకున్నాడు మీరంతానేమో బెంగళూరు రిసార్ట్లో గోవా బీచ్లో ఎంజాయ్ చేసి వచ్చిర్రు ఆడ స్విమ్మింగ్ పూల్లల్లా మంచిగా గట్టిగా తిని తాగి మీరు బయటకు వచ్చి వాళ్ళు ఈ డ్రామా షూరు చేసిరు ఎక్కడ పోయింది మీ ముఖ్యమంత్రి ఎక్కడ పోయి రోజు వారి ప్రెస్ మీటు లాస్ట్ టైం ఇదే స్టేట్మెంట్ ఇచ్చిండు పీయూష్ గోయల్ ఎక్కడ పార్లమెంట్లో మేము కొంట అన్నము మీరే మాకు లెటర్ రాసిచ్చిర్రు ముఖ్యమంత్రి లెటర్ రాసిచ్చిండు బాయిల్డ్ రైస్ని భవిష్యత్తులో మేము ఇవ్వబోము అని లెటర్ రాసిచ్చిండు ఇద్దరం కలిసి కూర్చున్నాం మాట్లాడుకున్నాం డిస్కషన్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాజకీయం చేస్తున్నారని వాళ్ళు సూటిగా స్పష్టంగా అడుగుతున్నారు పీయూష్ గోయల్ లేవనెత్తిన ప్రశ్నకి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్కి ముఖ్యమంత్రి సమాధానమైంది ఎటుబాయి నీ ప్రెస్ మీటు ఇప్పుడు ఢిల్లీలో ఉన్న మంత్రులు సమాధానం చెప్పాలి ఎవడు రాసియమన్నాడు మిమ్మల్ని లెటర్ యాసంగి వడ్లను కొంటమా కొనవా అని ఢిల్లీ నుంచి కథల మీ నుంచి మీరు లెటర్ రాసిచ్చినా వాళ్ళు కొంటమని చెప్తున్నారు మీరు అడగాలి మీ నాయకుడిని ఎవరిని అడిగి రాసిచ్చినావు లెటర్ అని కనీసం మంత్రులను అడిగి లెటర్ రాసిందా అడుగురే